హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. టాలీవుడ్ లో కమెడియన్ వేణుమాధవ్ కి ఉన్న ప్రత్యేకత వేరు. కామెడీలో తనదైన టైమింగ్, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ప్రత్యేకమైన మేనరిజంతో గిలిగింతలు పెట్టే వేణుమాధవ్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. తన లైఫ్ లో ఎదురైన కొన్ని విచిత్రమైన అనుభవాలను ఇలా చెప్పారు. ఓ సమయంలో వేణుమాధవ్ గుండుతో కనిపించడంతో చిరు మీద అభిమానంతోనే రీఎంట్రీగా వస్తున్న సినిమా హిట్ అవ్వాలని మొక్కు తెచ్చుకున్నాడని చాలా మంది చెప్పుకున్నారు. వెబ్సైట్లలో కూడా ఈ వార్త చాలా పాపులర్ అయింది. అయితే అది నిజమా లేక రూమరా అన్నది మాత్రం అర్థం కాలేదు. ఈ ప్రశ్నకి సమాధానంగా చిరు సినిమా కోసం తాను గుండు కొట్టించుకున్న మాట నిజమేనని, చిరు 150వ సినిమా కోసం, బాలకృష్ణ 100వ సినిమా కోసం నేను గుండు కొట్టించుకున్నానని చెప్పారు. వాళ్ళిద్దరంటే నాకు చాలా ఇష్టం. ఇద్దరితోనూ మంచి అనుబంధం ఉంది. ఒక సినిమాకి వినాయక్ దర్శకుడైతే మరో సినిమాకి దర్శకుడు క్రిష్. వాళ్ళిద్దరూ నాకు మంచి మిత్రులే. నటుడిగా నా రేంజ్ పెరిగేలా చేసింది వినాయక్. క్రిష్తోనూ మంచి సాన్నిహిత్యం ఉంది. అందువల్ల ఈ సినిమాలు హిట్ అవ్వాలని వాళ్ల కోసమే అలా చేశాను తప్ప వాళ్లను కాకపట్టడం కోసం కాదు అంటూ వేణుమాధవ్ వివరణ ఇచ్చారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.